सूर्य नमस्कार సూర్యుడు భూమిపై నివాసముంటున్న అన్ని రకాల ప్రాణులకు శక్తినిచ్చే మూలస్థానం సూర్య నమస్కారం మన శరీరం క్రమబద్ధంగా పెరగడానికి తోడ్పడుతుంది మన మనసును ఏకాగ్రంగా ఉంచి మన మేధకు పదును పెడుతుంది సూర్య నమస్కారం మన ఆధ్యాత్మిక ప్రగతికి చాలా ప్రధానమైనదిగా పరిగణించారు సూర్య నమస్కారం అనేది 12 అంచెల క్రమంలో ప్రదర్శించబడే 8 యోగాసన భంగిమల కూర్పు దీనిని సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయాలలో అభ్యాసం చేసినట్లయితే అత్యంత ఉపయోగకరమని పరిగణించారు మీ పాదాలను ఆనిచి ఉంచి భుజాలను వేలాడదీయకుండా నిటారుగా నుంచోండి మీ చేతులు మీ శరీరానికి పక్కనే ఉండేలా మీ గడ్డం నేలకు సమాంతరంగా ఉండేలా ఖచ్చితంగా చూడండి రెండు పాదాలపై మీ శరీర బరువు సమానంగా ఉండేట్లు బ్యాలెన్స్ చేయండి దీనిని సమస్థితి అంటారు మొదటి దశ చేయడానికి శ్వాస పీలుస్తూ రెండు అరచేతులను ఛాతి ముందుకు తీసుకువచ్చి నమస్కార ముద్రలో ఒకదానితో ఒకటి చేర్చండి దీనిని ప్రణామాసనం అంటారు ఇప్పుడు శ్వాస వదలండి రెండవ దశలో శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ మీ శరీరాన్ని నడుం నుండి పైకి సాగదీయండి మీ చేతులను మీ తలపైగా ఎత్తిపెడుతూ మీ తల మరియు నడుమును వెనక్కి వంచండి మీ కాళ్ళను తిన్నగా ఉంచండి ఈ ఆసనాన్ని హస్త ఉత్తానాసనం అంటారు ఇప్పుడు మూడవ దశలో నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ రెండు అరచేతులు మీ పాదాలకు చెరోవైపు నేలను తాకేటంత వరకు ముందుకు వంచండి కిందకు వంగేటప్పుడు మీ రెండు అరచేతులు తల అని ఉండాలని గుర్తుంచుకోండి ఈ ఆసనాన్ని పాదహస్తాసనం అంటారు నాలుగవ దశలో ఒక దీర్ఘ శ్వాస తీసుకుంటూ మీ కుడి కాలిని వెనక్కి వంచి మీ మోకాలును నేలపై పెట్టండి మీ కుడి కాలు మీ కాలి వ్రేళ్ళ ఆధారంగా ఉండేలా మీ ఎడమ మోకాలు 90 డిగ్రీల కోణంలో నిలిచి ఉండేలా మీ రెండు అరచేతులు నేలపై ఆని ఉండేలా మీ కటివలయం కిందకు మీ గడ్డం పైకెత్తి ఉండేలా నిర్ధారించండి దీనిని అశ్వసంచాలనాసనం అంటారు ఐదవ దశలో శ్వాసను బయటకు వదులుతూ మీ ఎడమ కాలిని మీ కుడి కాలు ఉన్న సరళ రేఖలోనే ఉండేలా వెనక్కు వంచండి మీ చేతులు మరియు భుజాలు సరళ రేఖలో ఉండేటట్లు మీ భుజాలు వెన్ను మరియు కటివలయం కూడా సరళ రేఖలోనే ఉండేట్లు నిర్ధారించండి దీనిని సంతులనాసనం అంటారు ఈ భంగిమలో నెమ్మదిగా శ్వాసను లోపలికి పీల్చండి ఆరవ దశ నెమ్మదిగా శ్వాసను వదలండి మీ రెండు కాళ్ళను ఒకే సమయంలో నేలపై దించండి ఇంకా మీ ఛాతిని నుదురును నేలపై ఆనించండి మీ కటివలయం పైకెత్తి ఉండేలా మీ మోచేతులు మీ శరీరానికి దగ్గరగా ఉండేలా నిర్ధారించండి ఈ ఆసనాన్ని సాష్టాంగ నమస్కారాసనం అంటారు ఎందుకంటే మీ శరీరంలోని 8 భాగాలు అంటే మీ రెండు పాదాల కాలి వ్రేళ్ళు రెండు మోకాళ్ళు రెండు అరచేతులు ఛాతీ మరియు నుదురు నేలకు ఆని ఉంటాయి కనుక గుర్తుంచుకోండి మీ బాడీ యొక్క బరువు మొత్తం 8 భాగాలలోనూ సమానంగా పంపిణీ చేయబడి ఉండాలి ఇప్పుడు ఏడవ దశలో లోపలికి శ్వాస పీలుస్తూ మీ కటివలయాన్ని కిందకు దించి మీ తల మరియు ఛాతిని ముందుకు సాగదీసి మీ శరీరం యొక్క పై భాగాన్ని బొడ్డు వరకు పైకి లేపండి మీ పాదాల కాలి వ్రేళ్ళు బయటికి చూపిస్తూ ఉండేలా మరియు మీ కాళ్ళు తిన్నగా ఉండేలా నిర్ధారించుకోండి ఈ ఆసనాన్ని భుజంగాసనం అంటారు 8వ దశ నెమ్మదిగా శ్వాసను వదులుతూ మీ కాలి వ్రేళ్ళను లోపలికి వంచి మీ శరీరపు ఆకృతిని ఒక కొండలాగా మారేటంత వరకు మీ కటివలయాన్ని పైకి లేపండి మీ రెండు కాళ్ళు తిన్నగా ఉండేలా మీ అరచేతులు నేలపై ఆని ఉండేలా మీ తల మీ చేతుల మధ్య ఉండేలా నిర్ధారించుకోండి మీ కాలి మడమలను నేలకు ఆనించడానికి ప్రయత్నించండి ఈ ఆసనాన్ని పర్వతాసనం అంటారు 9వ దశలో మీ కటివలయాన్ని కిందకు దించండి లోపలికి శ్వాస పీలుస్తూ మీ కుడి కాలిని వంచి ముందుకు తెండి మీ ఎడమ కాలిని నేలపైనే ఆనించి ఉంచి తిరిగి అశ్వసంచాలనాసన భంగిమకు రండి 10వ దశ ఈ దశలో మీ ఎడమ కాలిని వంచి ముందుకు తీసుకురండి శ్వాసను వదులుతూ తిరిగి పాదహస్తాసన భంగిమకు రండి 11వ దశ
లోపలకు శ్వాస పీల్చుతూ నెమ్మదిగా మీ శరీరాన్ని పైకి లేపండి. మీ రెండు చేతులను పైకెత్తండి. తిరిగి హస్త ఉత్తానాసన భంగిమకు రండి. గుర్తుంచుకోండి, మీరు పైకి లేచే సమయంలో మీ చేతులు మరియు తల ఒకే సమయంలో పైకి లేవాలి. 12వ దశ. నెమ్మదిగా శ్వాసను వదులుతూ తిరిగి నిటారుగా ప్రణామాసనంలో నిలబడండి. ఇప్పుడు మీ ఎడమ కాలితో ఈ మొత్తం క్రమాన్నంతటిని దశలవారీగా చేయండి. సూర్య నమస్కారం మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. సూర్య నమస్కారం మీ శరీరంలోని జీవక్రియల వేగాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇది మధుమేహ నియంత్రణలో చాలా ఉపయోగకారి అని కనుగొనబడింది. సూర్య నమస్కారం ఎండోక్రైన్ గ్రంథుల స్రావాలను నియంత్రిస్తుంది. సూర్య నమస్కారం మీ బరువును అదుపులో ఉంచుకునేందుకు, మీ వెన్నెముక మరియు వెన్నులోని కండరాలు దృఢంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు సూర్య నమస్కారం చేసేటప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. వరి బీజం, జీర్ణాశయంలో పుండుతో బాధపడుతున్న వ్యక్తులు సూర్య నమస్కారాన్ని తప్పనిసరిగా చేయకూడదు. తుంటి నొప్పి, మెడ, వెన్నెముక కండరాల నొప్పి, ఇంకా తీవ్రమైన కీళ్లనొప్పితో బాధపడుతున్న వ్యక్తులు సూర్య నమస్కారాన్ని తప్పనిసరిగా చేయకూడదు. మహిళలు తమ నెలసరి ఋతుస్రావ సమయంలో, ఇంకా గర్భధారణ సమయంలో సూర్య నమస్కారాన్ని తప్పనిసరిగా చేయకూడదు. క్రమం తప్పకుండా సూర్య నమస్కారం అభ్యాసం చేస్తే మీ శరీరంలోని విషాలను తొలగించి బద్ధకాన్ని పారద్రోలి తద్వారా మీ శరీరం మొత్తంలో నూతన చైతన్యాన్ని నింపుతుంది.